దళిత బాలికలపై అగాయిత్యాలకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పం మండలంలో బీజేపీ నిరసన చేపట్టారు. దళితుల అణచివేతపై వైఎస్ఆర్సీపీ వైఖరిలో మార్పు రావాలని భారతీయ బీజేపీ పార్టీ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ్ ఆదేశాల మేరకు రామకుప్పం మండలం ఎస్సీ మోర్చ్ ఆధ్వర్యంలో రామకుప్పం పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ మోమరడం సమర్పించారు. ఈ మోమరడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా రాష్ట్రంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై అణచివేతకు గురి చేస్తున్న దళితుల బాలికలపై అత్యాచారాలు అగాయిత్యాలు లెక్కలేనని జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామకుప్పం మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నిరుపేదల ఎస్సీలపై జరుగుతున్న అత్యాచారాలను అమానుష సంఘటనలను వెంటనే పరిశీలించి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకుప్పం మండల బీజేపీ శాఖ కోరి ప్రార్థిస్తున్నామన్నారు. సంవత్సరం అయింది ఎస్సీల పైన దళితుల పైన అమానుషమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా పిలుపు మేరకు మన రామకుప్పం జగదీష్పేట వారికి ఒక నిరసన మెమో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కాక తరఫున అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీలు ఎస్సీల పైన అమానుషమైన చర్యలకి పూర్తిగా మేము రామకుప్పం భారతీయ జనతా పార్టీ నుంచి ఖండిస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఎస్సీ ఆడపిల్లలపైన కూడా మానభంగాలు అయితే ఇంకోటైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఎవరు ఏ మాత్రం పట్టించుకోకుండా చాలా అమానుషంగా తయారైపోయింది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే స్పందించి ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేపట్టే మేము రామ్ మండల భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున పెద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.